हेलो अंडी, वेलकम टू माय चैनल कुक विद बबली। इवाला नेनु मीकु तोटकूर पुलाव एला चेयालो चूपिंचबोतुन्नानु। तोटकूरलो आयरन, कैल्शियम, मैग्नीशियम, फास्फरस, जिंक, कॉपर, मैंगनीज, विटामिन ए, सी, डी, ई, के అండ్ విటమిన్ B12, B6 వంటివి తోటకూరలో ఉంటాయి। తోటకూర కొవ్వును తగ్గిస్తుంది। రోజు తోటకూర తింటే బరువు తగ్గుతారు। తోటకూరలోని పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది। తోటకూరలో గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం వంటివి ఉంటాయి। తోటకూరని పిల్లలు ఇష్టంగా తినరు కాబట్టి ఇలా పులా చేసే బాగా ఇష్టంగా తింటారు। ఇది చాలా టేస్టీగా ఉంటుంది। దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం। ఇప్పుడు ఒక పాన్ లో 3 టీ స్పూన్స్ ఆయిల్ ని పోసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో 3 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి। అది ఫ్రై అయ్యాక దీంట్లో తోటకూరని వేసుకోవాలి। దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। దీనిపై ఒక మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి। మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి। ఇలా వాటర్ మొత్తం పోయే వరకు కుక్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు ఉడకబెట్టిన తోటకూరని వేసుకోవాలి। దీన్ని బాగా మిక్సీ పట్టుకోవాలి। ఇలా పేస్ట్ లాగా పట్టుకోవాలి। ఇప్పుడు ఒక పాన్ లో 3 టీ స్పూన్స్ ఆయిల్ కాని బటర్ కాని వేసుకొని దాంట్లో కాజు వేసుకొని వేయించుకోవాలి। ఇప్పుడు దీంట్లో 2 టీ స్పూన్స్ జీరా వేసుకోవాలి। అలాగే బిర్యానీ ఆకులు 2 వేసుకోవాలి। ఎండుమిరపకాయలు 3, కరివేపాకు 2 రెబ్బలు వేసుకోవాలి। దాల్చిన చెక్క, లవంగాలు 2 వేసుకొని సాజీరా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా బాగా ఫ్రై అయ్యాక దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। దీన్ని కూడా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు దీంట్లో 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా అన్ని బాగా ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి। మీకు టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి। దీని మళ్ళీ బాగా కలుపుకోవాలి। ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తోటకూర పేస్ట్ ని వేసుకోవాలి। దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి। దీన్ని మళ్ళీ కలుపుకోవాలి।
అది బాగా కుక్ అయ్యాక దీంట్లో అన్నం వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి। స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి తోటకూర పులావ్ చాలా బాగుంటుంది। దీనిపై కాజు వేసి గార్నిష్ చేసుకుంటే చాలా 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 బాగుంటుంది। ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి। మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి। ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్। థాంక్స్ ఫర్ వాచింగ్।